कर्नाटक असेंबली एन्निकलु बीजेपी की प्राण संकटंगा माराई कर्नाटक पूर्ति स्थाई मेजारिटी गौरवप्रदंगा साधिंचि दक्षिण गोग्रहण विजय यात्र प्रारंभिंचालनि बीजेपी नायकुल संकल्पं कानी क्षेत्र स्थाई परिस्थितुलु अंदुकु अनुकूलंगा लेवु सर्वे संस्थलु एवी बीजेपी विजयं साधिस्तुंदनि चेप्पटं लेदु 2024 స్థానాలు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీకి అవతరిస్తుందని కొన్ని సర్వేలు కాంగ్రెస్ తనంతట తానే మెజారిటీ సంపాదించుకుంటుందని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి ఈ సందర్భంలో బీజేపీకి ఎటు పాలుపోవటం లేదు ఆఖరి అస్త్రంగా కన్నటనాట తెలుగు ఓట్ల వేట చేయాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు కర్ణాటకలో 12 జిల్లాల్లో తెలుగు ఓటర్లు आया पार्टी गेलुपु ओटमुलो निर्देशिंचगल स्थायिलो संख्यलो उन्नारु कनीसं 40 नियोजकवर्गाल्लो वारिदे पैचेयि अंदुवल्ल तेलुगु राजकीय नायकुलपैन जगन्मोहन रेड्डिनि पवन कल्याण सेवलनु तेलुगु ओटर्लनु प्रभावितं चेयडानिकि ఉపయోగించుకోవాలని బీజేపీ నాయకులు చూస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు అమిత్ షా ఈ విషయాన్ని ఆయనతో ప్రస్తావించినట్లు చెబుతున్నారు అందుకు ఆయన తీవ్ర వైమిక్షత ప్రదర్శించారు తెలంగాణలో కాని కర్ణాటకలో కాని ప్రస్తుత తరుణంలో జోక్యం చేసుకోవడం ఆయనకి ఇష్టం లేదు కనీసం 100 నియోజకవర్గాల్లో బీజేపీని గెలిపించే బాధ్యతను జగన్ మోహన్ రెడ్డి భుజస్కందాలపై బీజేపీ అధిష్టాన వర్గం మోపిందని అలా చేయాలని ఒత్తిడి చేసిందని అందుకోసం కొన్ని షరతులు పెట్టిందని కూడా ప్రచారాలు చేశారు పుకార్లు షికార్లు చేశాయి ఒక వంక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాహాటంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నారు జెడిఎస్ కు అనుకూలంగా ప్రచారం చేస్తానని కూడా చెప్తున్నారు జెడిఎస్ కు అనుకూలంగా ప్రచారం చేయటం వల్ల వారి పార్టీకి ఎంత ఉపయోగం ఉంటుందో కానీ బీజేపీకి కొంచెం తన విజయ అవకాశాల మీద సందేహం వస్తున్నది అందువల్ల తెలుగు ఓటర్ల మీద కొంత ప్రభావం తప్పకుండా కేసీఆర్ ప్రభావం వల్ల ప్రచారం వల్ల పడితీరుతుంది 2018 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చింది విభజన చట్టంలో హామీలను మోడీ ప్రభుత్వం నెరవేర్చలేదు ఆ అంశాన్ని బాహాటంగా చంద్రబాబు నాయకుడు విమర్శించారు కర్ణాటకలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడానికి అది కూడా ఒక కారణమన్న అభిప్రాయాన్ని ఆ రోజుల్లో వ్యక్తం అయ్యాయి కర్ణాటకలో కాంగ్రెస్ బీజేపీ జెడిఎస్ ల మధ్య త్రిముఖ పోటీ జరగడం వల్ల చైతన్యవంతులైన తెలుగు ఓటర్ల ప్రాధాన్యత క్రమక్రమంగా పెరుగుతోంది బెంగళూరు మేయర్గా తెలుగువారు రావడమే కాకుండా మంత్రివర్గంలో తెలుగు ప్రజా ప్రతినిధులకు స్థానం కల్పిస్తున్నారు అందువల్ల తెలుగువారు కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తిగా చురుగ్గా పాల్గొంటున్నారు ఇలా ఉండగా ఢిల్లీలో రాజకీయ మంతనాలకు వెళ్ళిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కేంద్ర నాయకులకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కొంతమేర వివరించారు స్థానిక బీజేపీ నాయకులు వివిధ అంశాల మీద ఆందోళన చేయడానికి జనచైన సహకరించడం లేదని ఫిర్యాదు కూడా చేశారు కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకులు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ జనసేనను కలిసి పోటీ చేసిన సాధించగలిగింది చాలా స్వల్పమేనని బాగా తెలుసు సంవత్సరం తర్వాత వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కంటే కర్ణాటక తెలంగాణ ఎన్నికల మీద వారి దృష్టి ఎక్కువగా ఉంది ఈ రెండు రాష్ట్రాలలో రాష్ట్రాల ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సేవలు వినియోగించుకోవాలన్నది వారి వ్యూహం బీజేపీ నాయకులు కార్యకలాపాలు ఎంత కార్యకర్తలు ఎంత ప్రయత్నించినా ఎన్నికల సమావేశాలకు జనాన్ని సమీకరించడం కష్టంగా ఉంది అయితే పవన్ కళ్యాణ్ వంటి జనాదరణ ఉన్న నాయకుడు సమావేశాలకు జనం గుంపులు గుంపులుగా వస్తారు ముఖ్యంగా యువతరం వస్తుంది అలాగే తెలంగాణలో 300 కాపులు కర్ణాటకలో బలిజలు పవన్ కళ్యాణ్ పట్ల అభిమానంతో ఉన్నారు ఈ అభిమానాన్ని ఓట్లుగా మార్చుకోవాలన్నది బీజేపీ తహతహ ఇప్పటివరకు బీజేపీ ఎన్నికల సమావేశాల్లో పాల్గొనని పవన్ కళ్యాణ్ అందుకు ఒప్పించాలని బీజేపీ నాయకులు శతవిధా ప్రయత్నిస్తున్నారు ఆ కృషిలో భాగంగానే పవన్ ఢిల్లీలో మకాం వేశారు అయితే పవన్ ఎజెండా వేరు జనసేన తెలుగుదేశం జత కలిపితే అందులో బీజేపీ కూడా చేరితే తనకు బేరసారాలు ఆడే శక్తి పెరుగుతుందన్నది పవన్ ఆశ 2024 ఎన్నికల తర్వాత లోక్సభలో మెజారిటీ రావడం లేదని బీజేపీ గుర్తించింది అందువల్ల జగన్ మోహన్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యాన్ని పోగొట్టుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు తెలుగుదేశం జనసేన విజయ అవకాశాలపై కూడా బీజేపీకి అనేక సందేహాలు ఉన్నాయి దీనితో మొత్తం వ్యవహారం ముందుకు వెనక్కి వెళ్లకుండా స్థిరంగా ఉండిపోయింది గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి వచ్చి తిరిగి వచ్చిన తర్వాత
ఆయన ఏం మాట్లాడతారన్న కాకుండా ఆయన వ్యవహార శైలి ఆధారంగా ఢిల్లీ పెద్దల ఆలోచన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు।